నమస్తే. దేవతా వాస్తు కన్సల్టెన్సీకి స్వాగతం. ఈరోజు మనం ముఖద్వారం గురించి చెప్పుకుందాం. ఇంటికి ముఖద్వారం అనేది చాలా ముఖ్యమైనది. ఇది దగ్గర 50% మార్క్స్ ముఖద్వారమే వాస్తులో తీసుకుంటుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో, ప్రహారీ కాకుండా ఇంటికి సంబంధించిన విషయంలో, ఇల్లు మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. పింకిటిల్లు కానీ పాతిల్లు ఏవైనా సరే, తూర్పును పెడతారో లేకపోతే గుమ్మం, పశ్చిమాన పెడతారో ఉత్తరం కానీ దక్షిణం కానీ పెడతారు. పెట్టి దానికి ఒక ఎగ్జిట్ ఆపోజిట్లోనే పెడతారు. మధ్యగది ఉంటే మధ్యగదికి కూడా అటువైపు ఇటువైపు రెండు ద్వారాలు ఉంటాయి. అంటే మనం ఒకవైపు నుంచి చూస్తే కంటిన్యూగా 4 ద్వారాలు ఉంటాయి. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా అవుటర్ వాల్ ఆఫ్ ద హౌస్లో బయట గోడలకి ద్వారాలు ఎక్కడెక్కడ పెడదాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ముఖద్వారం గురించి ఫస్ట్ చూడండి. 4 దిక్కుల్లోని 4 అంటే ఏ దిక్కులోకి రోడ్డు ఉండి వీధి ఉండి ఉంటుందో ఆ పక్క ముఖద్వారం పెట్టుకోవచ్చు. అంటే 4 దిక్కుల్లోని ఎక్కడైనా ముఖద్వారం పెట్టుకోవచ్చు. రెండవ దాంట్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇప్పుడు పెంకిటిల్లు అవి తగ్గిపోయినాయి కదా, డాబాలు వేస్తున్నారు అందరూ. ఈ స్లాబ్లు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మూలల్లోని మనం ద్వారం పెట్టినప్పటికీ ఆ గోడ యొక్క బలం కానీ ఇల్లు వాలిపోవటం కానీ జరగదు. అదే ఇదివరకు ఉండే పాత పద్ధతులు అయితే మనకి మూలల్లో డోర్ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే గృహం యొక్క బలం తగ్గిపోతుంది కాబట్టి. ఇక్కడ ఉచ్చ నీచ స్థానాలని 2 ఆప్షన్లో విడదీశారు. ఉచ్చ స్థానం అంటే ఏంటి? తూర్పు నుంచి ఈశాన్యం వైపు వెళ్ళేది ఉచ్చ స్థానం అనుకుందాం. అదే తూర్పు నుంచి మనకి ఆగ్నేయానికి వెళ్ళేది నీచ స్థానం. అలాగే 4 వైపులు కూడా. అదే ఉత్తరానికి చూద్దాం. ఉత్తరం నుంచి ఈశాన్యం వరకు అది ఉచ్చ స్థానం. అదే ఉత్తరం నుంచి వాయువు వరకు వెళ్ళామనుకోండి అది నీచ స్థానం. ఈ ఉచ్చ స్థానాల్లో డోర్లు పెట్టుకోవటం అనేది కామన్గా అందరికీ తెలిసిన విషయమే. 3 ఆప్షన్ వచ్చేటప్పటికి మనం ఆప్షన్స్ ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళేటప్పటికీ మనం తప్పులనే ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. 3 ఆప్షన్ వచ్చేటప్పటికీ ఉచ్చ స్థానాల్లోనే డోర్లు పెట్టండి, కానీ మూలల్లో వదిలేయండి. మూలల్లో ఏమిటి? 9 భాగాలు చేస్తాంగా ఒక గోడని ఒక దిక్కుని కానీ ఆ 9 భాగాల్లో మొదటి భాగం 1 లేదంటే 2 భాగాలను వదిలేయటం మంచిది. ఈ విధంగా డోర్లు ఏర్పరచుకుంటే ఇంకొంచెం ఫలితాలు బాగుంటాయి. అదే 4 ఆప్షన్ వచ్చేటప్పటికీ పక్కగా ఏ పదాల్లో మనం డోర్ పెట్టాలి, మెయిన్ డోర్ అనేది క్లియర్గా ఇవ్వబడింది. తూర్పుకి వచ్చేటప్పటికీ 9 భాగాలు చేస్తాంగా తూర్పు గోడని, అందులో 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 పదాలు, 1-2 పదాలు వదిలేసే అంటే సికి ప్రజన్య అనేవి దేవతలను వదిలేసి 3, 4, 5 జయంత, ఇంద్ర, సూర్య ఈ 3 పదాలు ఇచ్చాం. ఈ 3 డోర్ పెట్టుకోవడం మంచిది. అందుకే అందరూ తూర్పు సింహద్వారం కావాలనుకోవడానికి కూడా కారణం ఇదే. తూర్పులోనే 3 ఆప్షన్స్ వచ్చినాయి, మిగతా వాటిలో 2 ఉన్నాయి ఉత్తరం పశ్చిమంలో. దక్షిణానికి వచ్చేటప్పుడు 1 ఆప్షన్ ఉంది చూడండి. అన్ని చోట్ల కూడా 4 అనేది కామన్గా ఉంది. 4th ఆప్షన్ అనేది కామన్గా ఉంది. అలాగే 5th 3 దిక్కుల్లో ఉంది, ఉత్తరం, తూర్పు, పశ్చిమం. ఈ మొత్తం కలిపి 8 ఆప్షన్స్ ఇచ్చాం. అది 5వ దానికి వచ్చేటప్పటికి ఏదైతే 4వ దాంట్లో చిన్న చిన్న దోషాలు ఉన్నాయో అవి 5లో సరి చేయడం జరిగింది. ఏ విధంగా? మనం ఉచ్చ నీచ స్థానాలని మర్చిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవతా స్థానాలకు విలువ ఎక్కువ ఇచ్చాం. ఏ విధంగా? ఇంద్ర, సూర్య తూర్పున ఓకే బాగానే ఉంది, గృహక్షత్ దక్షిణంలో ఇందులో మార్పు ఏమి లేదు 4, 5కి సంబంధించి, అంటే 4వ చార్ట్కి 5వ చార్ట్కి సంబంధించి. అలాగే పశ్చిమానికి వచ్చినప్పటికీ మనం ఏదైతే మనం
ఉచ్చస్థానం వైపు ఇవ్వాలో నాలుగు నెంబరో అది ఇవ్వలేదు. ఆ నాలుగు నెంబర్ని ఇటువైపు తీసుకొచ్చాం, ఇటువైపు నైరుతి వైపు, దక్షిణం నుంచి నైరుతి వైపు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఇక్కడ పుష్పదంతుడు ఉంటాడు కాబట్టి నాలుగు మంచిది. దేంతో పోలిస్తే ఏదైతే ఆర్ అని అక్కడ కనిపిస్తుందో ఉచ్చస్థానంలో వరుణ స్థానానికి ముందు ఏదైతే కనిపిస్తుందో ఆ స్థానం అనేది అసుర స్థానం కాబట్టి దాన్ని ఇటువైపు అడ్జస్ట్ చేయడం జరిగింది. అదే నార్త్లో కూడా సేమ్ అదే జరిగింది. ఏ విధంగా, ఇంతకుముందు భుజంగ సోములకి ఇచ్చాం, అంటే ఐదు ఆరుకి ఇచ్చాం ఉచ్చస్థానాల కింద, అక్కడ నాలుగు దాంట్లో చూసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఫోర్త్కి ఇవ్వాల్సి వచ్చింది. ఫోర్త్ అంటే ఇక్కడ మనకి బల్లాడు ఉంటాడు. బల్లాడు అంటే కోశాధికారి. ఎవరికి? సోముడికి. సోమ అంటే ఎవరు ఇక్కడ? కుబేరుడు. కుబేరుడికి గల్లాబిడ్డ దగ్గర కూర్చునే వ్యక్తి అనుకోండి. ఈ విధంగా ఇవ్వటం ఎనిమిది వారాలు ఇచ్చారు, కానీ దేవతా స్థానాలకి విలువ ఇవ్వటం వల్ల రెండు స్థానాలు మాత్రం బదిలీ చేయటం జరిగింది. ఇలాగా ఈ ఐదవ ఆప్షన్లో ఉన్నవి మీరు ఫాలో అవ్వగలిగితే చాలు. కానీ ఇంతకు మించి సిద్ధాంతాలకు తెలియాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే అవి, ఇప్పుడు మనం 9x9 వేసుకున్నాం గ్రిడ్, దీన్ని ఏకాశాయి అంటారు. 81 గ్రిడ్స్ వస్తాయి, 9x9 81. చండి అనేది ఒకటి ఉంది. చండి అంటే 8x8 గ్రిడ్, అంటే 64 వస్తాయి ఇందులో. దీనికి సంబంధించింది చార్ట్ మళ్ళీ మారుతుంది. అలాగే రెండు సెవెంత్ ఆప్షన్లో నాలుగు ద్వారాలే బాగా ప్రముఖమైనవి, ఉచ్చమైనవి, తప్పనిసరిగా పాటించాల్సినవి, ప్రముఖులకి పక్కాగా దేవతాస్థానాలని సరి చేసుకుని. మీకు చెప్పాను కదా, 5 యాంగిల్స్ చూస్తే తప్ప దేవతాస్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది డిగ్రీస్లో అనేది పట్టుకోవడం కష్టం. ఇది చూసి ఆ ద్వారాలను ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఆ వ్యక్తి యొక్క వ్యాపారం ఏంటి, దానికి సంబంధించి ఏ దిక్కులో ఏ దేవత అతనికి సపోర్ట్ చేస్తుంది అనేది చూసుకోవడం జరుగుతుంది. 9వ ఆప్షన్ ఏంటంటే నామనక్షత్రాన్ని తీసుకుంటారు. దేనికోసం? దిక్కులు, ద్వారాలు, ఫలితాలు, బెనిఫిట్స్ ఎలా ఉంటాయని చూడటానికి. తర్వాత 10వది, ఇది రెగ్యులర్గా ఎవరైనా సరే, వాస్తు సిద్ధాంతం ఎవరైనా సరే ఖచ్చితంగా అడిగి తీరాలి. ఇంతకుముందు ఏ ఇంట్లో ఉండేవారు, ఆ ఇంటి యొక్క ముఖద్వారం ఎటు, రోడ్ ఎటు, ఏ విధంగా వాడేవారు అనేది ఖచ్చితంగా కనుక్కొని తీరాలి. లేదంటే మనం ఇల్లు ఇక్కడ ప్లాన్ ఇమ్మన్నారు కానీ ఇక్కడే పాత ఇల్లు కూల్చివేయబడి ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఇంకా శల్యదోషాలు లాంటివి తీసారా లేదా, ఇంతకుముందు ఉన్న ఇంటి ప్లాన్ తీసుకుని వీళ్ళ పరిస్థితికి దానికి టాలీ చేసుకుని కొత్త ప్లాన్ని మనం అంచనాలతో ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజుకి స్వస్తి. Like, share, comment and subscribe our channel.